నమస్తే సార్. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు గారికి సంబంధించి రెండు కేసులు విచారణ ఈ రోజు జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమం. ఆయన అరెస్టు వెనుక కుట్రకోణం దాగి ఉంది. ఆ రోజు అరెస్టులో ఎవరైతే పాల్గొన్నారో ఆ సిఐడి అధికారుల కాల్ డేటా మాకు కావాలని చెప్పేసి సిద్ధార్థ రుద్రా గారు ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో అలానే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన న్యాయమూర్తి గారు ఏమన్నారు? అలానే చంద్రబాబు గారి మీద మోపబడిన కేసులకు సంబంధించి నిరంతరం న్యాయవాదులతో సంప్రదింపులు జరపడానికి లీగల్ ములాఖతులు రోజుకు 2 సార్లు ఉండేవి. మరి దాని ప్రభుత్వం ఏమైందో తెలియదు, కానీ దాన్ని ఒకసారి కుదిస్తూ ఒక జీవోను కూడా పాస్ చేశారు. మరి ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే న్యాయమూర్తి గారికి రెండు కేసులకు సంబంధించి ఏం చెప్పారు? ప్రభుత్వం తరఫున పొన్నవల సుధాకర్ రెడ్డి గారు ఏం వాదనలు వినిపించారు? ఇప్పుడు సిఐడి వాళ్ళు కాల్ డేటా కావాలని చెప్పి లోద్రా గారు ఏసీబీ న్యాయస్థానంలో వేసి కూడా 40 రోజులైంది. 40 రోజుల తర్వాత కూడా దాని మీద విచారణ జరపకుండా చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసిన పిటిషను విచారణకు రాలేదు. అంటే దాని ప్రకారం చూస్తే వారు వేసిన పిటిషన్ల మీద నిర్లిప్తంగా ఉన్నారు, పోలీసు వాళ్ళు వేసిన పిటిషన్ల మీద న్యాయస్థానం కానీ వాళ్ళు కానీ గట్టిగా ఉన్నారు. కాబట్టి ఆ పిటిషన్ మీద తొందరగా విచారణ జరిపి దాని మీద ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది కుట్రకోణం దాగి ఉంది. ఎవరు ఏదైతే ఆరోపిస్తున్నారో చంద్రబాబు నాయుడు కుట్ర చేసి 371 కోట్లు నొక్కేశారని ఒకసారి, అలాగే 271 కోట్లని, 124 కోట్లని, 100 కోట్లని, 27 కోట్లని పోలీసు న్యాయవాదులు చెబుతున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి వాసునిక్ గారు ఏం చెప్పారంటే 700 కోట్లు నేరం జరిగింది సిల్క్ డెవలప్మెంట్ కేసులో అని చెప్పి నేను స్వయంగా విన్నాను సుప్రీంకోర్టులో. అంటే వాళ్ళ వాళ్ళ క్లారిటీ లేదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలియదు. 1000 కోట్లు 100 కోట్లు స్కిల్ 6 యొక్క స్కీమ్ కొత్త కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా డబ్బులు తీసేసుకుని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారన్నారు. ఎవరికి ఇచ్చారు అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ అన్నారు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే అది పబ్లిక్ సర్వెంటే, అంటే 17A వర్తిస్తుంది. కాబట్టి దాన్నే చంద్రబాబు నాయుడు గారి లాయర్స్ గట్టిగా పట్టుకుని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఉంటే కాల్ డేటా న్యాయమూర్తి గారు తొందరగా పరిశీలించి దాని మీద ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండోది, గత 40 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్వకేట్స్ని రోజు 2 సార్లు ములాఖత్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే పోలీసు వారు వేసే కేసులు, పిటిషన్లు, అలాగే కౌంటర్లు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని వివరణ కోరి వాళ్ళు వేసిన దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా ఏంటి అనేది తెలుసుకుని న్యాయస్థానాల్లో, హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ, ఇక్కడ ఏసీబీ కోర్టులోనూ ఎప్పటికప్పుడు వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ విధంగా అక్కడ ఉన్న ఈ తప్పుడు అఫిడవిట్లు వేసి తప్పుడు కౌంటర్లు వేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి సాధ్యపడలేదు, న్యాయమూర్తి దగ్గరికి చెప్పడానికి కూడా కుదరట్లేదు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వాళ్ళు ఏం చేశారు? పోలీసు వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో. అలాగే జైలు అధికారులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? న్యాయస్థాన కంట్రోల్లో. అయినప్పటికీ కూడా వాళ్ళ ములాఖత్ని 2 సార్లు రోజు ఇచ్చేదాన్ని కుదించి రోజుకు ఒకసారికి పెట్టారు. వాళ్ళు అడిగిన పిటిషన్ ఏంటి, ఏమంటే ఇలా చేశారు, మా ఎన్ని కేసులు ఉన్నాయి, అలాగే దఫదఫాలుగా మేము ఈ కేసుల్లో ఆయన సంప్రదించాల్సిన అవసరం ఉంది, ఆయన దగ్గర డైరెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మాకు 2 ఇచ్చారు గతంలో, ఒకసారి ఇస్తున్నారు ఇప్పుడు, దాన్ని 3 సార్లు కుదించు, 3 సార్లకి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేస్తే నిన్న న్యాయమూర్తి గారు న్యాయస్థానంలో ఏమన్నారంటే జైలు అధికారులు అంటే సూపరింటెండెంట్ కూడా మీరు వేసిన పిటిషన్లో పార్టీగా చేర్చండి, అలా చేరిస్తేనే నేను వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుని మీకు ఆర్డర్స్ జారీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు జైలు అధికారులతో సంబంధం ఏముందంటే జైలు అధికారులు మీ న్యాయస్థానం పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు, కాబట్టి మీరే సగు నిర్ణయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు లాయర్స్ వాళ్ళు వాదన వినిపించారు నిన్న. కానీ దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇంప్లీట్ చేయలేదని, ఎవరిని సూపరింటెండెంట్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు చేయలేదని చెప్పి ఆ పిటిషన్ని ఇవాళ కొట్టేయటం జరిగింది. మొత్తానికి మరి కాల్ డేటా పిటిషన్ మీద జడ్జి గారు ఈరోజు ఏం చెప్పారు? సిఐడి తరఫున వాళ్ళు మేము కౌంటర్ వస్తా టైం కావాలన్నారు. ఎప్పుడు కావాలంటే 26కి ఏమన్నారు, 26కి వేశారు. కాబట్టి కాల్ డేటా మీద కౌంటర్ కూడా ఆ రోజు చేస్తే మరి ఆ రోజునైనా పూర్తిగా విచారణ జరిపి ఈ కాల్ డేటా పిటిషన్ డిస్పోజ్ చేస్తారని చెప్పి న్యాయమూర్తి గారిని మనం ఆశిద్దాం. కాబట్టి దాంట్లో కూడా లోర్ద్రా గారు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంలో ప్రస్తావన చేశారు. కాల్ డేటా పిటిషన్ పెండింగ్ ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు, మా డిస్పోజ్ చేయట్లేదని కూడా న్యాయమూర్తి గారికి అత్యంత న్యాయస్థానాన్ని కూడా నివేదించారు ఇవాళ.
కాబట్టి 26న విచారణ జరుపుద్ది. నిన్న చెప్పిన ఇది సిఐడి పోలీస్ వారు డబ్ల్యూఏజీ వాళ్ళు ఏం చెప్పారు, మేము 2:30కి ఇస్తామండి అన్నారు. 2:30కి ఇవ్వకపోగా కాలయాపన చేస్తూ కావాలని చెప్పి ఇంకా ఇది ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో సిఐడి పోలీసు వాళ్ళు దురుద్దేశంతో ఆయన అక్రమంగా నిర్బంధంలో ఉంచి చేశారు. ఎందుకంటే మెడికల్ రిపోర్ట్స్ ప్రతిరోజు వస్తున్నాయి వాళ్ళకి, అలాగే మెడికల్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఇక్కడ ఏసీబీ కోర్టులో వేసున్నారు, అలాగే మెడికల్ రిపోర్ట్స్ ప్రతిరోజు కూడా ఏసీబీ న్యాయమూర్తి గారికి వస్తామని, అలాగే మెడికల్ రిపోర్ట్స్ ప్రతిరోజు కూడా భువనేశ్ గారికి ఇచ్చి సంతకం పెట్టించుకుంటున్నారు ఏది డాక్టర్స్ రాజమండ్రిలో డాక్టర్స్. ఇది బట్టబాధ ఇల్లేనప్పుడు వాళ్లే తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో వేసినప్పుడు హైకోర్టులో వేయటానికి వాళ్ళకి ఏమీ అడ్డంకి కలిగింది? ఏమీ అడ్డంకి లేదు. వాళ్ళు కావాలని కాలయాపన చేస్తూ ఇంకా జైల్లో ఉంచాలనే దురుద్దేశంతో సిఐడి పోలీసు వాళ్ళు కుట్ర పని ఆయన ఇంకా జైల్లోనే ఉంచుతున్నారని తేటతనం అవుతుందని చెప్పి న్యాయమూర్తులకి విన్నవించడం జరిగింది వాళ్ళ లాయర్స్. ఈ విధంగా ఉంటే వాళ్ళు ఏమంటారంటే బెయిల్ ఇవ్వటానికి ఇల్లేదండి, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, అలాగే డాక్యుమెంట్లు వాటన్నిటికి కూడా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్ అని చెప్పి వాళ్ళు పోలీసు లాయర్స్ హైకోర్టులోనూ అలాగే ఏసీబీ కోర్టులో సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. సరే అంతా బాగానే ఉంది. ఈ కేసు 9/12/2021 రిజిస్టర్ అయితే మొన్న 8వ తారీఖు పోయిన నెల 8వ తారీఖున ఈయన మెమో పడేసి ఈయన కూడా ముద్దాయి అని చెప్పి చూపించి సడన్గా అరెస్ట్ చేసేసారు, అరెస్ట్ చేసి జైల్లో పంపించారు. వాళ్ళు ఏమంటున్నారంటే వారి యొక్క న్యాయవాదులు గత నెల 6వ తారీఖున 13వ ముద్దాయి 14వ ముద్దాయికి నోటీసులు ఇచ్చారు మా ముందు హాజరుపడండి అని సిల్ గవర్నమెంట్ కేసులో. హాజరుపడమని ఇచ్చింటే 14వ తారీఖున హాజరుపడండి అన్నారు, అంటే వచ్చే పోయిన నెల. వాళ్ళు పారిపోయారు, ఒకళ్ళు దుబాయ్ని ఇంకొకళ్ళు ఏమో అమెరికా అని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఒక పక్కన అదే కేసులో అదే నేరం ఉన్న ముద్దాయిలకి నోటీసులు ఇచ్చి హాజరుపడండి మేము అని చెప్పి విచారణ జరపాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చి అదే యొక్క పంతాలో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటం అనేది ఇక్కడ తేటతెల్లం ఏమవుతుంది, రాజకీయ కక్షతో దుక్పథంతో రేపు రాబోయే ఎలక్షన్లు ఇంకా 4 నెలలు 5 నెలలో ఉన్నాయి, దాంట్లో ఈ పార్టీని ఆయన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిఐడి ద్వారా ప్రభుత్వం కుట్రబడిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇవాళ సిఐడి పోలీసు వారు 600 డాక్యుమెంట్లు ఏసీబీ కోర్టులో ఫైల్ చేశారు, 160 మందిని సాక్షులను విచారించారు, అలాగే 4000 పేజీల పైన అందరి యొక్క దసరాలో విచారించి కోర్టులో ఫైల్ చేశారు. ఇవాళ ఆసక్తికర పరిణామం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఇవాళ గవర్నర్ గారికి ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే పొన్నమల సుధాకర్ రెడ్డి గారు అలాగే డిఐజి సంజయ్ గారు ఇద్దరు కూడా విజయవాడలోనూ హైదరాబాద్లోనూ ఢిల్లీలోనూ ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం కూడా స్క్రీన్ ప్లేలో ఆ యొక్క కేసు వివరాలన్నీ కూడా కోర్టులో గోప్యంగా ఉంచి కోర్టులో ఫైల్ చేయాల్సింది ప్రపంచానికి మొత్తం చూపించారు. అలా చూపించడం విరుద్ధం, వాళ్ళు ప్రెస్ మీట్ పెడతామే తప్పు అసలు పొన్నవేలు గారు సంజయ్ గారు ప్రెస్ మీట్లు పెడతామేంటి, హైదరాబాద్లోనూ అలాగే ఢిల్లీలో వాళ్ళ సొంత సొమ్ములతో మీరు పెట్టారా ఏంటి, ప్రభుత్వ ఖజానా డబ్బులు ప్రజల ధనం మీరు దోచుకుంటానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తానికి ఈ కేసు నీరుపరచడానికి చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి చేశారు, నిజంగా మీకు చిత్తశుద్ధుండి ఆయన నేరం చేశాడంటే మీరు సంపాదించిన ఎవిడెన్స్లన్నీ కూడా న్యాయమూర్తి గారి ముందు పెట్టాలి, విచారణ జరపాలి తప్ప మీరు ముందే బట్టబయలు చేసి మీరే మన ఫోన్ 7 ద్వారా ఏది పత్రికా విలేకరుల ద్వారా విచారణ జరిపేశారు ట్రయల్ చేశారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేసి వాళ్ళ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా వాళ్ళిద్దరి మీద వేశారు. వాళ్ళిద్దరు అర్హులు కాదు, ముందు వాళ్ళ తక్షణమే వాళ్ళ ఉద్యోగాలు తీసేయండి అని చెప్పి కూడా ఇవాళ హైకోర్టులో ధర్మాసనానికి లంచ్ మోషన్ అడిగితే ఇవ్వలేదు, రెగ్యులర్గా వింటాము, ఇవాళ టైం లేదు, ఇవాళ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఉన్నది, అలాగే మధ్యాహ్నం కూడా వర్క్ తక్కువ అని చెప్పి ఇవాళ వాళ్ళ లంచ్ మోషన్. కాబట్టి 30వ తారీఖు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి 25 రిలీఫ్ వస్తే వచ్చినట్టు, లేదంటే 30 తర్వాత
చిన్న వచ్చే అవకాశం ఉంది. 36 సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తే తప్ప, రేపు హైకోర్టులో రిలీఫ్ బెయిల్ రాకపోతే 30 తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే తీర్పు మీద ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అంతే.